హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు ఇంట్లో చేయబోయే వంటకం పంజాబీలకు చాలా చాలా ఇష్టమైన వంట అన్నమాట. తర్వాత మా పిల్లలు నార్త్లోనూ పెరగడం వల్ల వాళ్ళకి చాలా ఇష్టం. దీన్ని ప్రకాష్ రాజ్ గారు ఒక సినిమాలో రాజమ్మన్ కూడా అంటారన్నమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది రాజ్మా చావల్ అన్నమాట. సో చావల్కి అన్నం బాస్మతి రైస్ నేను నానబెట్టాను. బేసిక్లీ ఇది చాలా చాలా ఈజీ ఇది చేయడం. బస్ ప్రొసీజర్ తెలిస్తే దాని అంత మామూలు మన పప్పు ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు అన్నమాట. దీనికి కావాల్సిన వస్తువులు ఇదిగో ఈ రాజ్మా నేను నానబెట్టాను. దీనిలో రెండు మూడు రకాలు ఉంటాయి. ఇంకోటి డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది, ఇంకొంచెం పెద్దగా వస్తుంది. అదేమిటంటే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. సో అందుకని అది అంత ప్రిఫర్ చేయను. ఇది ఆ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అన్నమాట. మా ఇంట్లో రాజ్మా ఉన్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే అది తినేస్తారనమాట. సో నేను దానికి తగ్గట్టు నేను ఇవన్నీ తీసుకున్నాను, మసాలా అంతా తీసుకున్నాను. దీనికి ఓ నాలుగు టమాటాలు తీసుకున్నాను, ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను. అన్నీ మీడియం సైజ్ అనుకోండి. సో మీరు దానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకున్నాను, గరం మసాలా. తర్వాత ఇది కలర్ కోసమని దేగి మిర్చి. అసలు దీనిలో కారం ఉండదు, సో అందుకనే కారం మనకు కావాల్సింది పచ్చిమిరపకాయల ద్వారానే వస్తుంది. ఆ తర్వాత ఇది కసూరి మేతి కొంచెం తీసుకున్నాను, జీలకర్ర, తేజ్పత్తా, ఇది బిర్యానీ లీఫ్, ఓ రెండు చిన్న ఏలక్కాయలు తీసుకున్నాను. సో ఇవ్వండి దీనికి కావాల్సిన వస్తువులు. సో ప్రొసీజర్ ఏమిటో చూద్దాం. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఈ టమాటో సరిగినవి, అది పల్ప్లా చేసేస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్లోనే డైరెక్ట్గా చేసేద్దామండి. సో కుక్కర్ వేడెక్కింది, కొంచెం నూనె వేసి, ఇది కనోలా ఆయిల్, కొంచెం దీనికి నూనె పడుతుందండి. సో ఫస్ట్ బిర్యానీ లీఫ్, తర్వాత ఏమో ఇలాచీ వేసేద్దాం. ఇలాచీని ఇలాగ జస్ట్ ఒకసారి రాయితో కొట్టాను అన్నమాట. ఇలాగ కొంచెం వేగితే దీనిలో జీరా వేసేద్దాం. అంటే నేను దగ్గర దగ్గర ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఉంటాను, బికాజ్ నా క్వాంటిటీ కూడా ఎక్కువ కాబట్టి జీరా వేసాను. కొంచెం సో ఇది కొంచెం వేగింది, ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ బాగా వేగాలండి, కొంచెం బ్రౌన్ అయ్యాయి ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు దీనిలో ఉల్లి వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇది కొంచెం బాగా వేగాలండి. ఇందాక కావాల్సిన వస్తువుల్లో ధనియా పౌడర్ చెప్పడం మర్చిపోయాను. సో ధనియా పౌడర్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నా స్పూన్తో. ఇది చిన్న స్పూన్ అనుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి, ఒకలాంటి బ్రౌనిష్ కలర్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో కలర్ కోసమని కొంచెం కాశ్మీరీ మిర్చి వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి మిర్చి. ఇది కలర్ కోసమే కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. వేగిన తర్వాత కారం పచ్చితనం పోయిన తర్వాత మనం గరం మసాలా వేద్దాం. గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూనే వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. అంత అక్కర్లేదు మసాలా దీనికి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటే చాలు అన్నమాట, అండ్ టమాటో ఉల్లిపాయ, వాటితోనే టేస్ట్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఫ్లేవర్స్ అంతే. సో ఇది బాగానే వేగిపోయింది. ఇప్పుడు దీనిలో టమాటో ప్యూరీ వేసాను. ఇంకోటండి పసుపు ఉప్పు వేసేసాను కొంచెం వేగిన తర్వాత. కసూరి మేతి కూడా వేసేసి ఫైనల్గా మనం సోక్ చేసి ఉంచుకున్న రాజ్మాని వేసాను. కసూరి మేతి కూడా వేసాను. ఇంక ఇప్పుడు ఆ రాజ్మా వేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేద్దాము. సో దట్ మసాలా అంతా రాజ్మాకి అంటుకుంటుంది. ఆ తర్వాత నీళ్లు పోసి దాన్ని ఉడికించేద్దాం. రాజ్మా అంతా వేసాను. ఇప్పుడు జస్ట్ ఈ మసాలా అంతా వీటికి అంటుకునేట్టు ఒకసారి కలిపితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగా మసాలా అంతా అంటుకునేలా చేసేసి
దానికి తగ్గట్టు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టిడం అట్లీస్ట్ ఉడకడం మట్టుకు ఇది 15-20 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా ఎక్కువే పడుతుందన్నమాట చూసుకోవాలి మనం అంటే విజిల్ వచ్చి ఫస్ట్ 2-3 విజిల్స్ వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి 20 నిమిషాలు ఉడికించాలి దాన్ని సో ఇలాగా ఒక ఈ గ్లాస్తో ఒక 6 గ్లాసులు నీళ్ళు పోసుంటాను బస్ ఇంకా దీన్ని కలిపేసి మూత పెట్టేయడం ఒక కూత వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత తగ్గించాను ఇప్పుడు తగ్గించేసాను స్టవ్ని కూత వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ నుండి అట్లీస్ట్ 15 నిమిషాలు సిమ్లోనే ఉడకనిద్దాం 20 మినిట్స్ అవుతుందండి సో ఈ ఒక కూత వచ్చిన తర్వాత కట్టేస్తాను అన్నమాట కుక్కర్ మూత తీస్తే ఇలా ఉందండి నాకు అనిపిస్తుంది ఇంకా ఇది ఉడకాలన్నమాట సో మళ్ళీ ఒకసారి అంటే ఇంకొంచెం మెత్త అవ్వాలి చక్కగా మనం కందిపప్పు ఉడికిచ్చినట్టు ఉడికిపోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట సో ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ పెడతాను మళ్ళీ కుక్కర్ ఆన్ చేసి పెడతాను మళ్ళీ పెట్టేసాను కుక్కరు అట్లీస్ట్ ఇంకొక 10-15 నిమిషాలు ఇంకా ఉడికిస్తాను 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఉడికించిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు కొంచెం బాగానే ఉడికినట్టుందన్నమాట బాగుందండి బాగా ఉడికింది ఇది సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మ్యాష్ చేసేస్తాను సో దట్ దగ్గర పడుతున్నాను కన్సిస్టెన్సీ బాగుంటుంది కొంచెం పప్పుని మ్యాష్ చేశానన్నమాట దాంతో కన్సిస్టెన్సీ బాగా థిక్గా వచ్చేసింది ఇంకా అయిపోయిందండి కొంచెం మ్యాష్ చేసేస్తే ఇగో ఇలాంటి థిక్నెస్ వచ్చింది సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇదన్నమాట కరెక్ట్ ఫామ్ సో దీంతో వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసి తింటే ఆహా ఏమి రుచి అని మీరు కూడా అంటారు ఇది ఇంటి కొత్తిమీర అన్నమాట సో దీంతో గార్నిషింగ్ రాజ్మా ఇంకా గార్నిషింగ్ విత్ కొత్తిమీరి అండ్ ఒక స్పూన్ నెయ్యి అన్నమాట విత్ అన్నం ఆహా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి యమ్మీ రాజ్మా చావల్ రెడీ టు సర్వ్ అన్నమాట సో మీరు ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టిల్ దెన్ బాయ్.